नमस्ते डबल्यू न्यूज़ की स्वागतम नेनु राजीव मुंदुगा हेडलाइंस గురుజాల నియోజకవర్గంలో అక్రమ అరెస్టులు దారుణం గురుజాల నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు కటకం అంకారం కర్నూలు జిల్లా ఆధ్వర్యంలో ఆల్ ది బెస్ట్ టీమ్ ఇండియా ర్యాలీ నిర్వహణ భారత హాకీ జట్టు పథకాల లక్ష్యంగా క్రీడా స్ఫూర్తి ప్రదర్శించి పథకాలతో తిరిగి రావాలన్న సుధీర్ అధికారంలోకి వచ్చిన తర్వాత జాబ్ల విషయంలో మాట తప్పిన సీఎం జగన్ మెదక్ జిల్లా పటేల్ చెరువులో చిరుతపల్లి కలేబరాన్ని గుర్తించిన గ్రామస్తులు చిరుతపల్లి మృతికి గల వివరాలు తెలుసుకుంటున్న అటవీ శాఖ అధికారులు డోన్లో లైన్స్ క్లబ్ ఇన్స్టాలేషన్ కార్యక్రమం నిర్వహణ నూతన కార్యవర్గం ఎన్నిక కర్నూలు జిల్లా డోన్లో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల మేరకు ముస్లిం సహోదరులు మస్జిద్లలో సమాజ్ ప్రార్థనలు చేశారు గత ఏడాది కోవిడ్ సందర్భంగా ముస్లిం సహోదరులు రంజాన్ సమాజ్ మరియు బక్రీద్ సమాజ్ ఇళ్లలోనే చేసుకోవడం జరిగింది నల్గొండ జిల్లా నకరేకల ప్రభుత్వ ఆసుపత్రిలో కాలం చెల్లిపోయిన మందులు ఇచ్చిన ఉదంతం మరొక ముందే మరో కొత్త కోణం వెలుగుచూసింది ఆ ఆసుపత్రిలో పేరుకే ఇద్దరు గైనకాలజీ డాక్టర్లు కానీ ప్రతి కేసు నల్గొండ ఆసుపత్రికి రిఫర్ కారణం ఏంటి అని అడగగా ఏదో ఒక సాకుతో కాలక్షేపం చేస్తూ ఉంటారు వైద్యులు సిబ్బంది తాజాగా నకరేకల్కు చెందిన నిండు గర్భిణి నొప్పులతో బాధపడుతూ ఆసుపత్రిని ఆశ్రయించగా ఆసుపత్రిలో కేవలం ఒకే ఒక నర్సు ఉండి నల్గొండకు రిఫర్ చేసింది గర్భిణికి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు వైద్యుల కోసం 2 గంటల పాటు ఎదురుచూశారు పురిటి నొప్పుల తో బాధపడుతూ ఉన్న గర్భిణీ స్త్రీ పేదవారు కావడంతో జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లడానికి నకరేకల్ 108 అంబులెన్స్ సిబ్బందికి కూడా నిరుపయోగం ఇంకా పెద్ద హాస్పిటల్ పది నల్గొండ జిల్లా నార్కట్పల్లిలో కరోనా థర్డ్ వేవ్ విస్తరిస్తున్న నేపథ్యంలో అజాగ్రత్తగా మాస్కు లేకుండా డ్రైవింగ్ చేస్తున్న వారికి పోలీసులు జరిమానా విధిస్తున్నారు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండల పరిధిలోని తొలి ఏకాదశి సందర్భంగా వివిధ దేవాలయాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దేవదేవుళ్ల ఆశీర్వాదం తీసుకున్నారు రాత్రి వేళలో గరుడ సేవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ పూజారులు తెలిపారు నల్గొండ జిల్లా నకరేకల్ మండలం ఓగోడు గ్రామంలో హరిజన సామాజిక వర్గానికి చెందిన వారికి గత ప్రభుత్వం అసైన్డ్ భూమిని పంపిణీ చేశారు గ్రామానికి చెందిన చిట్టుపాక వెంకటయ్య కందుకూరు బుచ్చయ్యలకు సర్వే నెంబర్ 612/2లో ఒక్కొక్కరికి ఒక్కో ఎకరం అంటే ఇద్దరికి 2 ఎకరాల ప్రభుత్వం కేటాయించింది కానీ ఆ భూమి కనుమరుగైంది అయితే అదే సర్వే నెంబర్లో మరో రైతు అయినటువంటి బట్టు సోమయ్య బట్టు విజయ్లకు కూడా భూమి కలదు కానీ గ్రామానికి చెందిన దళితుల దేవాలయాలకు కేటాయించిన భూమిని గత విఆర్ఓతో దోపిడీకి పాల్పడి పట్టా చేయించుకుని హరిజన కులస్తులకు సంబంధించిన ముత్యాలమ్మ గుడిని కొల్లగొట్టడానికి ప్రయత్నిస్తున్నాడని స్థానిక గ్రామస్తులు నకరేకల్ ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా చేపట్టారు అంతేకాకుండా గ్రామంలో ఎవరైనా పెద్ద మనిషి వ్యవహార శైలిలో మాట్లాడితే వాళ్ల ఉద్యోగ రీత్యా దెబ్బతినే విధంగా అడ్డుపడుతున్నారని
స్థానిక గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ కొత్త గ్రామాన్ని ఏర్పాటు చేశారు. అందులో అక్కడ కొల్లి తీసుకొచ్చిన ముత్యాలమ్మని అసైన్మెంట్ భూమి గవర్నమెంట్ దాంట్లో మాకు ఆ అర్జన్లకు మా ముత్యాలమ్మని నిలబెట్టి అక్కడ కల్లి మా తాత ముత్తాతల కాంచి అదే విధంగా కొలుసుకుంటూ మేము గుడిని నిర్మాణం చేసుకున్నాము. అది 1977 లో అసైన్మెంట్ గా అర్జన్లకు ఒక్కొక్కరికి ఒక ఎకరాన్ని 12 మందికి ఇచ్చి ఆ 12 మంది అది చేసుకొని జీవనోపాధి చేసుకోవాలని అది గవర్నమెంట్ ఇచ్చినారు. ఆ భూమిని బట్టు సోమయ్య అనే వ్యక్తి సొంతం చేసుకొని అది ఒక్కనిగా ఒక్కడే దాని స్వార్థంగా తీసుకొని ఇయాల ముత్యాలమ్మ గుడినే తీసేయాలనే ఒక క్రమంలో అతను ఈ సమస్యను లేవనెత్తినాడు. ఆ అసైన్మెంట్ భూమి ముగ్గురికి పంచినారు. 612 సర్వే నెంబర్లో చిటిపాక వెంకయ్య, కందుకూరు బుచ్చయ్య, ఈ బట్టు సోమయ్య అనే ముగ్గురికి 3 ఎకరాలు ఇస్తే ఇతను ఒక్కడే ఆ 12 మందిని కాదని పట్టా చేసుకొని ఈ ముత్యాలమ్మ గుడి నా దాంట్లోనే ఉన్నదని దాన్ని తీసేయడానికి దగ్గర దగ్గర ఒక 3 సంవత్సరాల నుంచి అర్జన్లు అందరినీ ఇబ్బంది పెట్టుకుంటూ ఇతను చాలా ఇబ్బంది పెడుతూ కర్నూలు జిల్లా డోన్లోని లయన్స్ క్లబ్ ఇన్స్టాలేషన్ కార్యక్రమంలో డోన్లోని లక్ష్మీ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేశారు. డోన్ నూతన ఉత్సాహాన్ని నింపుటకే నూతన కార్యవర్గాన్ని ఎన్నుకొనుటకే సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా డోన్ మున్సిపల్ చైర్మన్ రాజేష్, మున్సిపల్ కమిషనర్ డోన్ కేఎల్ఎన్ రెడ్డి, లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ సెకండ్ వైస్ గవర్నర్ శ్రీ వై నాగేశ్వరరావు యాదవ్, ఇన్స్టాలేషన్ ఆఫీసర్స్ పీడీవి దుర్గా నాగేశ్వరరావు, డాక్టర్ బాల మద్దయ్య, నూతన అధ్యక్షులు డాక్టర్ సుంకన్న, కార్యదర్శి గౌతమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. కొంతమంది డాక్టర్లు ఉండాలా, బిజినెస్ మెన్ ఉండాలా, తర్వాత చార్టర్ అకౌంట్స్ ఉండాలా, తర్వాత రకరకాల అంటే ఒక వర్గం నుంచి కొంతమంది, ఒక వర్గం నుంచి కొంతమంది, వర్గం నుంచి కొంతమంది తీసుకుంటారు. బలవంతంగా చేర్చలేదు కదా? లేదు. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు లైన్స్ క్లబ్ లో మీరు అంటే అన్ని ఇన్స్టిట్యూషన్స్ ఎట్లుంటాయో, అసోసియేషన్స్ ఎట్లుంటాయో అట్లనే లైన్స్ క్లబ్ లు కూడా ఇంటర్నేషనల్ గా కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. రంగంపేట మండలం దొడ్డిగుంట గ్రామంలో సుమారు 21.80 లక్షల వ్యయంతో రైతు భరోసా కేంద్రం, 15 లక్షలు వైఎస్ఆర్ క్లినిక్ మరియు 15.74 లక్షల పాల సేకరణ కేంద్రానికి ఆనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి శంకుస్థాపన చేశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల అందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా ఒక హెల్త్ క్లినిక్, అదేవిధంగా మిల్క్ కలెక్షన్ సెంటరు, రైతు భరోసా కేంద్రం, మూడు కూడా సుమారు 54 లక్షలు విలువ చేసే మరి విలువతో ఈ మూడు కూడా నిర్మాణానికి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గ్రామంలోనూ కూడా, ప్రతి సచివాలయం ఏరియాలోనూ కూడా ప్రజలందరికీ కూడా 24 గంటలు కూడా కామన్ డిసీజులకి. ఇక్కడ డీటెయిల్స్లోకి వెళితే గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గం అక్రమ అరెస్టులను గురజాల నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు కటిక మంకారావు ఖండించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిరుద్యోగులకు అండగా ఉంటామని తెలిపారు. ప్రభుత్వానిది పెరిగి పంద చర్యగా భావించారు. కరోనా లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలియజేసేవారమని ఆయన అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు పాదయాత్రలో భాగంగా నందికొట్కూరు వారి బహిరంగ సభలో నిరుద్యోగ యువతలకి నేను గనక గవర్నమెంట్ ఫామ్ చేస్తే ఖచ్చితంగా కూడా 230,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పాదయాత్రలో భాగంగా చెప్పడం జరిగింది. అధికారం చేపట్టి 2 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఒక్కటంటే ఒక్క ఉద్యోగ అవకాశం కూడా కల్పించకుండా రీసెంట్గా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. అందులో కేవలం 10,000 ఉద్యోగాలు మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగులు ఎవరైతే నిరుద్యోగ ఉద్యోగులు ఉన్నారో అందరూ రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే అక్రమ ఆశ్రయం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ సందర్భాన్ని మనం ప్రత్యక్షంగా చూశాము. ఈ నెల 7వ తేదీ మా జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర పార్టీ కార్యాలయానికి రావడం జరిగింది. అందులో భాగంగా నిరుద్యోగ యువకులందరూ కూడా మా అధినేత పవన్ కళ్యాణ్ గారిని కలిసి వారి సమస్యలను ఆయన దృష్టికి తీసుకురావడం జరిగింది. వారి సమస్యలు ఉన్నటువంటి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లా
విశ్వ క్రీడలైన ఒలింపిక్స్ నందు భారత హాకీ క్రీడాకారులు పతకాలు సాధించి విజయపథంలో నిలవాలని జిల్లా హాకీ సంఘం కార్యదర్శి దాసరి సుధాకర్ అన్నారు. బుధవారం హాకీ కర్నూలు జిల్లా ఆధ్వర్యంలో జిల్లా స్పోర్ట్స్ అథారిటీ స్టేడియం నుండి కొండారెడ్డి బురుచు వరకు ఆల్ ది బెస్ట్ టీమిండియా అంటూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సుధీర్ మాట్లాడుతూ భారత హాకీ జట్టు పతకాలే లక్ష్యంగా క్రీడా స్ఫూర్తి ప్రదర్శించి పతకాలతో తిరిగి రావాలని ఆకాంక్షించారు. అనంతరం జిల్లా వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఒలింపిక్స్లో పాల్గొంటున్న 115 మంది ఇండియా క్రీడాకారులకు స్ఫూర్తి నింపేందుకు అవగాహన ర్యాలీ ఏర్పాటు చేయడం శుభ సూచకం అన్నారు. భారత క్రీడాకారులు ఒలింపిక్స్లో సత్తా చాటిన పతకాలే లక్ష్యంగా ముందుకు సాగాలని అన్నారు. పిల్లలు రమ్మను రాన్రా రే రాన్రా పట్టుకోండిరా ఆంధ్రప్రదేశ్ హాకీ కర్నూలు మల్లెపూర్ హాకీ ఆంధ్రప్రదేశ్ హాకీ కర్నూలు వారి ఆధ్వర్యంలో ఈరోజు అన్ని సంఘాల సహకారంతో టోక్యోలో 2020 జరిగే యొక్క హాకీ టీం ఆషాఢ శుద్ధ ద్వాదశి సింహగిరి నాద నమో నమో దయానిధి ఘనంగా వచన సంకీర్తనలకు ఆద్యుడు. సింహాద్రినాథుణ్ణి సేవించిన కృష్ణమాచార్య జయంతి ఉత్సవం నిర్వహించారు. స్వామివారిని సేవిస్తూ 400,000 పైగా వచన కవిత్వాలు సంకీర్తనలను రచించిన గొప్ప భక్తుడు కృష్ణమాచార్య. తర్వాత తిరుమల తిరుపతి అన్నమయ్యకు మార్గదర్శనం చేశారు. తిరుమల వెంకటేశ్వరుని సన్నిధిలో అన్నమయ్యల, భద్రాద్రి రామచంద్ర ప్రభువు సన్నిధిలో గోపన్నవలే, సింహగిరి నరసింహుని సన్నిధిలో కృష్ణమాచార్యులు సంకీర్తనాచార్యుడుగా ప్రసిద్ధి చెందారు. శ్రీ 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 వరాహలక్ష్మి సింహస్వామివారి సన్నిధానంలో సుమారుగా 700 సంవత్సరాలకి పూర్వం 1230 వికృతి నామ సంవత్సరంలో విక్రమాచార్యుల వారు భాద్రపద శుద్ధ బహుళ చతుర్దశి నాడు జన్మించినట్టుగా వారి వచనాల వలన తెలుస్తోంది. ఒక వికృతి నామ సంవత్సర భాద్రపద బహుళ చతుర్దశి నాడు విశాఖపట్నంలో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో నేను అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు 2.5 లక్షల జాబ్స్ ఇప్పిస్తాను అని చెప్పి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పారని అన్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాబ్ క్యాలెండర్తో నిరుద్యోగులను అవమానపరిచారని అన్నారు. జాబ్ క్యాలెండర్పై ఈ నెల 19 విద్యార్థి సంఘాలు శాంతియుతంగా వినతి పత్రాన్ని ఇవ్వడానికి వెళ్తే విద్యార్థులపై కేసులు పెట్టడం దారుణమని అన్నారు. ముఖ్యమంత్రికి పార్టీ నాయకులకు నామినేటెడ్ పదవులు ఇవ్వడానికి ఉన్న టైం విద్యార్థులతో మాట్లాడటానికి లేదని అన్నారు. తక్షణమే జీవో నెంబర్ 39 రద్దు చేయాలని, లేదంటే ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రిని తిరగనివ్వమని హెచ్చరించారు. అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరి నమస్కారాలు. ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఎన్నికల సమయంలో ఏదైతే మోసపూరిత హామీలు ఉన్నాయో అందులో ఒక హామీ నిరుద్యోగులు, ఏదైతే నిరుద్యోగులకి 230,000 ఉద్యోగాలు నేను అధికారంలో రాగానే భర్తీ చేస్తానని అనేక ప్రకటనలు కానివ్వండి, అనేక పబ్లిక్ మీటింగ్లు వీధి వాడబాడలు తిరుగుతూ నిరుద్యోగులకి అనేక హామీలు, మీకు రాగానే మెగా డిఎస్సీ కానివ్వండి, అనేక ఏదైతే ఖాళీలు ఉన్నాయో ప్రతి భర్తీ చేస్తానని మాయమాటలు చెప్పాడు. నిరుద్యోగ ఓట్లతో గెలిచి దాదాపు 2 సంవత్సరాలు అయినప్పుడు కూడా కనీసం ఒక జాబ్ నోటిఫికేషన్ ఇవ్వకుండా ఏదైతే ఈ సంవత్సరం నోటిఫికేషన్ ఇచ్చాడు జీవో నెంబర్ 39, ఈ జీవో నెంబర్ 39 కేవలం 10,000 ఉద్యోగాలు మాత్రమే పరిమితం అయింది. బడుగు బలహీన వర్గాల విద్యార్థులు
తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ శ్రీ వెంకట అప్పలనాయుడు ఐపీయుఎస్ ఆదేశాల మేరకు తిరుపతి నగరంలోని అసాంఘిక కార్యకలాపాలపై మెరుపు దాడులు పోలీసులు నిర్వహించారు. తిరుపతి నగరం శ్రీనగర్ కాలనీలో రహస్యంగా కొనసాగుతున్న వ్యభిచార దందా వెలుగులోకి వచ్చింది. వాట్సాప్ ద్వారా విటులను ఆకర్షించి జోరుగా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మంగళవారం రాత్రి ఓ ఇంట్లో ఆకస్మికంగా దాడి చేసి నలుగురు విటులు నిర్వాహకులను తిరుపతి పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఈస్ట్ సిఐ తెలిపారు. తిరుపతి పట్టణంలోని ఎస్బీఐ కాలనీలో వ్యభిచారం జరుగుతూ ఉందనే సమాచారం రావడం జరిగింది. ఆ సమాచారం పైన నేను మా సిబ్బంది ఒక ఇంటిపై రైడ్ చేయగా ఆ ఇంటిలో నలుగురు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. తర్వాత ఏమి ఇక్కడ ఎందుకు చేస్తున్నారని వాళ్ళని విచారించగా ఇద్దరు బళ్ళారీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇద్దరు బేట్ నుంచి విజయవాడ మరియు బెంగళూరు సంబంధించిన అమ్మాయిలను తీసుకుని వచ్చి ఆ ఇంటిలో పెట్టి తిరుపతికి సంబంధించినటువంటి వ్యక్తులతో వాళ్ళతో వ్యభిచారం చేస్తున్నారని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళు వాట్సాప్ ద్వారా మరియు డైరెక్ట్ తెలిసిన కస్టమర్స్ ద్వారా మరియు మెసేజ్ల ద్వారా ఈ కస్టమర్స్ను ఎంగేజ్ చేసుకుని వీడియోలు పిలిపించుకొని వ్యభిచారం చేస్తున్నారని చెప్పి తెలిసింది. వాళ్ళందరూ వ్యభిచారం చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ నలుగురు వ్యక్తులపైన మేము కేసు నమోదు చేయడం జరిగిందన్నమాట. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని స్థానిక మానేపల్లి రాజరాజేశ్వరి స్వామి బస్వాపూర్, శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి విఠలేశ్వర, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాలు తొలి ఏకాదశిని పురస్కరించుకుని శ్రీ మానేపల్లి రాజరాజేశ్వరి స్వామి బస్వాపూర్, శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి విఠలేశ్వర, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాలు శివునికి ప్రత్యేక పూజలు, అభిషేకం, అర్చన కార్యక్రమాన్ని ఆలయ పూజారి గిరీష్ శర్మ, వెంకటేశ్వర శర్మ, ప్రతాప నారాయణ శర్మ నిర్వహించారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం ఖానాపూర్ గ్రామ శివారులోని పటేల్ చెరువులో చిరుతపులి కలయవరాన్ని గుర్తించిన గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న మెదక్ జిల్లా డిఎఫ్ఓ జ్ఞానేశ్వర్, రామాయంపేట రేంజ్ అధికారి నాజియా తమ బృందంతో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని మృతి చెందిన చిరుతకు వెటనరీ వైద్యుల సహకారంతో పోస్టుమార్టం నిర్వహించి చిరుత మృతికి గల కారణాలు తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా అటవీ శాఖ అధికారి జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ చిరుతపులి మృతదేహంపై ఎలాంటి దెబ్బలు కానీ విద్యుత్ షాక్ తగిలిన అనువాదం కానీ లేవని, చిరుత తోకకు ఒక ముళ్ళ పంది ముళ్ళు దిగి ఉందని, చిరుత పులి ముళ్ళ పందితో పోరాడి ఉండవచ్చునని, లేదా విషాహారం తిని ఉంటుందని, లేదా అనారోగ్యంతో నీటిలో పడి మృతి చెంది ఉండవచ్చు అని ఆయన అన్నారు. పోస్ట్ మార్టం నివేదిక వచ్చిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని జ్ఞానేశ్వర్ అన్నారు. చూడు చూసినాం లైవ్ లో చెప్తాను.
వికారాబాద్ జిల్లా తాండూరులో బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం మత పెద్దలతో కలిసి ఎమ్మెల్యే పాలి త్రోహిత్ రెడ్డి చెంగేష్పూర్ రోడ్లో మరియు కంజాపూర్ గేట్ సమీపంలోని ఈద్గాలను పరిశీలించారు. ముస్లిం సోదరులందరికీ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసి అందరూ కరోనా నిబంధనలను పాటించాలని సూచించారు. మాస్క్ తప్పకుండా ధరించాలని సూచించారు. అలాగే భౌతిక దూరాన్ని పాటిస్తూ ప్రార్థనలు చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. కాగా ప్రార్థనలకు ఇబ్బంది లేకుండా సౌకర్యాలు సమకూర్చాలని ఎమ్మెల్యే సంబంధిత అధికారులను ఆదేశించారు. అసోసియేషన్ సభ్యులు ప్రెసిడెంట్ గారు ఇంకా మిగతా సీనియర్ మైనార్టీ నాయకులు అందరితో కలిసి మరి ఈద్గా ప్రాంతాన్ని పరిశీలించడం జరిగింది. ఇక్కడ రేపు రాబోయే వేలాది భక్తుల కోసం మరి ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చాలా బ్రహ్మాండంగా చేయడం జరిగింది. మరి దానికోసము నేను యూసుఫ్ ఖాన్ గారికి మరి వాళ్ళ కమిటీ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా రేపు బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరులతో అందరితో కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, మీరు సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ మాస్కులు ధరించి రేపు ప్రార్థనలు చేయవలసిందిగా మీ అందరితో కూడా ప్రార్థిస్తా ఉన్నాను. కల్ బక్రీద్ కే మౌకే పే కల్ యహాన్ పర్ హజారో సంఖ్యా మే ముస్లిం భాయ్యా లోగ్ యహాన్ పర్ నమాజ్ పఢ్నే జో భీ ఆయేంగే వో లోగ్ పూరే భీ కరోనా కే నియమ్ పూరా పాటించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. పూరే లోగ్ మాస్క్ భీ పెనియే సోషల్ డిస్టెన్సింగ్ భీ ఫాలో కర్నా బోల్కే మే ఆప్ సబ్సే గుజారిష్ కర్తే హువే కల్ కే ఏఎస్పీ పార్టీ జహీరాబాద్ నియోజకవర్గ కార్యాలయాన్ని ప్రారంభించిన ఆజాద్ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ ప్రో సురేందర్ నాయక్ మరియు సిద్ధు రావణ్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఉమ్మడి మెదక్ జిల్లా కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బహుజన రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా పనిచేయాలని ఏఎస్పీ పార్టీ తరపున ఆయన పిలుపునిచ్చారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక మహిళలపై దళిత బహుజనులపై దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయన్నారు. దాడులను అరికట్టడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయి అన్నారు. పెరుగుతున్న నిత్యావసర ధరలు అదుపు చేయాలని అన్నారు. వీటి గురించి మీకు తెలవాలి. చాలా మందికి కేవలం భీమ్ ఆర్మీ అంటే తెలుసు. మన నాయకుడు చంద్రశేఖర్ ఆజాద్ పేరు విన్నారు. ఆ తర్వాత ఇప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ తెలవకుండా మీరు ఈ సంస్థలో పనిచేసిన మన సంస్థ లక్ష్యాన్ని మనము కాబట్టి బక్రీద్ పండుగ సందర్భంగా వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ముస్లిం వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో ఈద్గా మైదానంలో జరిగిన సామూహిక ప్రార్థనల్లో ఎమ్మెల్యే పాలి త్రోహిత్ రెడ్డి మరియు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆనందోత్సవాల మధ్య పండుగను జరుపుకోవాలని అన్నారు. ముస్లింల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నామని కూడా చెప్పారు. हमारे कांग्रेस पार्टी के इंचार्ज सदर रमेश अन्ना को, तांडूर मार्केट कमिटी चेयरमैन विठल नायक साहब को और ईदगाह एंड ग्रेवयार्ड कमिटी चेयरमैन यूसुफ खान साहब को, टीआरएस टाउन प्रेसिडेंट रौफ साहब को और यहां पर मौजूद सीनियर बोलते हुए కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో బక్రీద్ పండుగ సందర్భంగా ఈద్గాలో ముస్లిం సోదరులు అందరూ ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా మౌలానా సద్దాం మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన గైడ్ లైన్ ను మేము సహకరిస్తామని చెప్పారు. అలాగే ప్రజలందరికీ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. रात पूरी बारिश गिरने के बावजूद भी अल्लाह का फ़ल है, अल्लाह ताला का एहसान है कि अल्लाह ताला हमें ईद उल अज़हा ईदगाह में पूरे जमा होकर पढ़ने का मौका बाद नमाज फजर यानी 6 बजे से मौसम खुलते गया और हमारी ईदगाह मस्जिद की कमेटी इनका भरपूर सपोर्ट रहा, इन लोगों ने साथ दिया जैसे कि तमामी लोग ये भी बुलेटिन विशेषालो. दिस इज़ राज साइनिंग ऑफ.